మనకు పగలు రాత్రి ఉన్నట్టే బ్రహ్మదేవుడికి కల్పం అని ఉంటుంది. కల్పం పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. కొన్ని కల్పాల తర్వాత ఆ బ్రహ్మదేవుడి స్థానంలో మరొకరు వస్తారు. అలాంటి ఒక కల్పం పూర్తవుతున్న సమయంలో బ్రహ్మ అలసిపోతాడు. నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర వచ్చిన బ్రహ్మ పెద్దగా ఆవలించాడు. అలా ఆవలించగానే అతడి నోటిలో నుంచి వేదాలు బయటకు జారిపోయాయి. వేదాలు బయటపడడం హయగ్రీవుడనే రాక్షసుడు చూశాడు. వెంటనే వాటిని అపహరించాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడి నుంచి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇవ్వాలి అనుకున్నాడు. సత్యవ్రతుడని ముని ఆ సమయంలో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తరువాతి బ్రహ్మ రానున్న ప్రళయం నుంచి జీవజాలాన్ని రక్షించేందుకు, వేదాలను కాపాడేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. ఆ చేప సత్యవ్రతుడికి దొరికింది. సత్యవ్రతుడి చేతుల్లో ఉన్న ఆ చేప ఇలా పలికింది: నన్ను రక్షించు, ఎక్కడైనా సురక్షితంగా నన్నుంచు అంది. సత్యవ్రతుడు ఆ చేపని తన కమండలంలో దాచాడు. మరుసటి రోజుకి ఆ చేప పెద్దదైపోయింది. అదప్పుడు కమండలంలో పట్టడం లేదు. పెద్ద కొండలో ఆ చేపను విడిచాడు సత్యవ్రతుడు. వెంటనే ఇంకా పెద్దదైపోయింది చేప. అప్పుడు దానిని చెరువులో విడిచాడు సత్యవ్రతుడు. ఆ చేప మళ్లీ పెద్దదైపోయింది. దాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు కూడా బాగా పెద్దదైపోయింది. అప్పుడు సత్యవ్రతుడికి అనుమానం వచ్చింది. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, నాపై దయచూపు అని వేడుకున్నాడు. అప్పుడా చేప ఇలా చెప్పింది: ఇప్పటి నుంచి 7 రోజుల్లో ప్రళయం వస్తుంది. నువ్వు అన్ని జంతువుల్లో ఒక్కొక్క జంటను నేను పంపించే వాడెక్కించు. నేను ఆ వాడను రక్షిస్తాను. మళ్ళీ సృష్టికి అవి అవసరమవుతాయి. దీనికి సత్యవ్రతుడు సరే అన్నాడు. వెంటనే చేప వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఆ చేప నీళ్ళల్లో దాక్కున్న హయగ్రీవుడి దగ్గరకు వెళ్ళి అతడిని చంపేసి వేదాలను రక్షించింది. 7 రోజులు గడిచాయి. ప్రళయం ప్రారంభమైంది. వర్షం పడుతోంది. ఇంతలో సముద్రపు ఒడ్డును ఎదురుచూస్తున్న సత్యవ్రతుడికి పెద్ద వాడ కనిపించింది. అన్ని జంతువుల జంటలను ఆ వాడలో ఎక్కించాడు. ఆ పెద్ద చేప తన కొమ్ము నుంచి వాడకు తాడు కట్టమని చెబుతుంది. అలా కట్టించుకుని ప్రళయ సమయంలో వాడ మునిగిపోకుండా కాపాడుతుంది. ఆ విధంగా మరలా సృష్టి ప్రారంభం అవడానికి తోడ్పడుతుంది. ఇది మత్స్యావతారం కథ. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా. మరి టాటా.